ఎన్నికలు దగ్గర పడేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తారన్నారో, ఏమేం చేయబోతా ఉన్నారో, ఏమేమి చేయబోతారో కూడా మనందరికీ కూడా కళ్ళకు కనిపిస్తా ఉంది. గ్రామాలలో ఓటర్ లిస్టుల్లో పేర్లు తొలగిస్తా ఉన్నారు, దొంగ సర్వేలు చేస్తా ఉన్నారు, దొంగ సర్వేల పేర్లతో ఊళ్ళకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే వాళ్ళు ఎవరు అని చెప్పి వెతుకుతున్నారు. వెతుకుతూ ఆ పేర్లన్నీ కూడా ఎలా తొలగించాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అప్రమత్తంగా ఉండండి అని చెప్తా ఉన్నాను. గ్రామాలలో ఓటర్ల లిస్టు ఎక్కడైతే ఉంటుందో ఓటర్ల లిస్టు చూడండి, ఎవరి పేర్లైతే తొలగించారో వాళ్ళందరి పేర్లు కూడా వెంటనే మళ్ళీ నమోదయ్యేట్టుగా ఫారం 6ను వెంటనే ఫామ్లన్నీ కూడా ఫైల్ చేసేట్టుగా దాన్ని మీరంతా కూడా ముందుండి కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నాను. ఓటర్ల లిస్టును చూసుకోండి, ఎక్కడైనా మన ఓటు ఎక్కడైనా కూడా కనిపించకపోయేసరికి ఆ ఓటు ఖచ్చితంగా మళ్ళీ నమోదయ్యేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అన్న జెండా కిందికి దింపాలన్న ఎనకల వల్ల కనపడడం లేదన్న. ఎన్నికలు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బుల పంపకాలు చేస్తాడు, మూటలు మూటలు డబ్బులతో చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లోకి పంపించే కార్యక్రమం చేస్తాడు. ఒకవైపున ఓటర్లలో మన పేరు ఉందో లేదో చూసుకుంటూ మనకు సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉండేట్టుగా చూసుకోవడం ఒక పని అయితే, రెండో పని చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు ఓట్లు ఎక్కిస్తా ఉన్నారు, తనకు ఓటు వేసే మద్దతుదారుల ఓట్లు రెండు రెండు ఎక్కిస్తా ఉన్నారు. మొన్ననే ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాం, అక్షరాల రాష్ట్రంలో 59,18,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాం. 59,00,000 ఓట్లలో 20,00,000 ఓట్లు తెలంగాణలోనూ మన రాష్ట్రంలోనూ ఉంటే మరో 39,00,000 ఓట్లు మన రాష్ట్రంలోనే 2 ఓట్లుగా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇవాళ మనందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి దొంగ ఓట్లను తీసేసే కార్యక్రమం కూడా చేయాలి అప్రమత్తంగా ఉంటూ. ఆ తర్వాత డబ్బుల పంపకం, చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఇది. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసింది ఏమిటో మనం అందరికీ తెలుసు, ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు, ప్రజలకు చెప్పింది ఏదీ కూడా చేయలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటో తెలుసా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేయడం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేశారు బాగా. ఆ దోచిన సొమ్ములో నుంచి ఈ పెద్ద మనిషి బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు, ఓటుకు 2,000 ఓటుకు 3,000 ఇచ్చే కార్యక్రమం చేస్తాడు పంపకానికి. మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు రోజుకొక స్కీమ్ ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి మీ అందరికీ తెలిసే, అబద్ధాలు చెప్పడంలో ఆయన మించిన వాడు ఎవడూ లేడు.